गुलाम नबी आजाद राजीनामा दुर्मार्गमन्नारु कांग्रेस सीनियर नेता वी हनुमंतराव टीआरएस बीजेपी पै विमर्शलु गुप्पिंचारु बीजेपीने पार्टी नेतलतो मत विद्वेषालु रेच्चगोट्टेला मात्लाडिस्तुंदनि अन्नारु हैदराबाद लो प्रशांत वातावरणानि भग्नं चेस्तुन्नारंटुन्न वीहेच तो मा प्रतिनिधि चारी फेस टू फेस सीनियर नायकुलु हनुमंतराव मनतो उन्नारु हनुमंतराव गारु मी గులాం నబీ ఆజాద్ ఎన్ఎస్యూఐ నుంచి పనిచేసినారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఏంటి చూడండి చాలా ఇది విన్నప్పటి నుంచి నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఆయన కూడా నేను కూడా ఒకేసారి ఆయన జమ్మూ కాశ్మీర్ నుంచి ఏఐసీసీల సెక్రటరీగా అదే టైంలో నేను కూడా ఏఐసీ సెక్రటరీగా ఉన్నా ఆ తర్వాత నేను సంజయ్ గాంధీ గారు నన్ను ప్రెసిడెంట్ చేశారు 1980 లో జమ్మూ కాశ్మీర్ తీసుకొచ్చి మహారాష్ట్ర నుంచి టికెట్ ఇచ్చారు గెలిచారు అక్కడి నుంచి ఇప్పటివరకు 2022 వరకు కూడా ఆయన ఎన్నడూ ఖాళీ లేడా 82 22 అంటే అన్ని 42 సంవత్సరాలు రాజకీయాలు అన్ని పదవులు అనుభవించాడు తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పార్టీ కొడుకు ఏమైనాడు కేటీఆర్ పోయిందా ఆయన ఎవరు కృష్ణారావు ఇంటికి పోయిందా కొద్దిగా తగాద ఉంటే పోయిండు ప్యాచప్ చేసిన ఇట్లా ప్యాచప్ చేయాలంటే బరాబర్గా ఎవడు కొద్దిగా మనస్తత్వం ఉండి ఏది మనసులో బాధ ఉంటే ఇద్దరికి తగాద ఉంటే కూసోబెడాలి రా నువ్వు రా అని ఇద్దరిని కూసోబెట్టి మాట్లాడితే తగాద లేదు పెరిగి సెప్టిక్ అయ్యి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు పోతాం ఇప్పుడు ఆజాద్ ఆజాద్ ఆనంద్ శర్మ వీళ్ళందరితో పిలిచి మాట్లాడారు కదా సోనియా గాంధీ మాట్లాడి ఉండొచ్చు మరి ఆయనకి ఏమున్నదో లోపల నాకేం తెలుసు ఏం మాట్లాడింది నేను ఇంటా కానీ లోపల ఏం మాట్లాడింది నా అటువంటి వాళ్ళు కూడా అంటారు అరే హనుమంత నాకు పార్టీ చూడనే ఉదర్ కుచ్ మిల్తా అంటే మరే దంతకి ఏ పార్టీ మరణా యహా జీనాయా సోనాయా అది నా పాయింట్ మీకున్న విజ్ఞత కూడా ఆజాద్కు సీనియర్ లేదు ఓగోలో మనస్తత్వం నేను ఆయన విజ్ఞతకు నేను ఎట్లా చెప్తా నా విజ్ఞత గురించి నేను చెప్తా ఆయన లోపల ఏముందో ఏమి చెప్తాం అందుగురించి ఇప్పటికన్నా పోయే నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ కష్టకాలం ఉన్నది కాంగ్రెస్ మలం దేవాలే రేపు మనం మునుగోడు ఎలక్షన్లో కూడా కష్టపడదాం ఫస్ట్ గా డే అండ్ నైట్ పనిచేద్దాం అందరం కలిసి పనిచేద్దాం క్యాండిడేట్ సెలెక్ట్ అయినాక నేను కూడా ఆ ప్రాంతానికి పోతా రైట్ మొత్తానికి ఆజాద్ వ్యవహార శైలిని హనుమంతరావు తప్పుపడుతున్నారు సీనియర్లు ఎవరైతే పార్టీ నుంచి బయటికి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి సలహా కూడా హనుమంతరావు ఇస్తున్నారు శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ సోమాజిగూడ నుంచి